ఆయన ఎక్కడన్నారు? లోకల్లో ఉన్నారు. ఖానాపూర్లా లేదా? ఓకే ఓకే. ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరీ అని చెప్పని ఆర్భాటాలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందా? అంటే బేసికల్లీ రాజ్యాంగంలో ఏదైతే ఉందో ఇటు విద్య ఆరోగ్యం రెండు ప్రాథమిక హక్కుల్లో చేర్చబడడం జరిగింది. అందులో భాగంగానే మన ఉమ్మడి రాష్ట్రంలో ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగుపరచడంతో పాటుగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కార్పొరేట్ రంగంలో వైద్య సేవలు పొందే వారికి కూడా ఉచితంగా వైద్య సదుపాయాలు కల్పింప చేయాలని చెప్పని అలాంటి దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఇక్కడ లేని విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీని అమలు చేయతలు పెట్టడం జరిగింది. అది క్రమేపీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కొనసాగుతున్నట్టుగా భావిస్తున్నప్పటికీ ఇలా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ వాస్తవంగా ఆరోగ్యశ్రీలో మనం వైద్య సదుపాయం పొందితే పూర్తి స్థాయిలో మనకు ఉచిత వైద్య సదుపాయం లభింపబడుతుంది. ఆరోగ్యశ్రీలో వైద్య సదుపాయం పొందితే పూర్తి స్థాయిలో ఉచిత వైద్య సదుపాయం పొందడం జరుగుతుంది. ఇప్పుడు దానికి తోడు కేంద్ర ప్రభుత్వం అమలు చేతలు పెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ కూడా దానికి చెత్త చేయబడ్డం జరిగింది. వాస్తవంగా అటు ఆరోగ్యశ్రీ ద్వారా కానీ ఆయుష్మాన్ భారత్ ద్వారా కానీ మన వైద్య సదుపాయం ఏ రుగ్మతలకైతే పొందలేమో ఆ రుగ్మతలకు సంబంధించి సేవలకు అందులో కొంత భాగం ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి సహాయ నిధిని మంజూరు చేయటం ఇది ఆనవాయితీ. ఆనాడు కానీ ఈనాడు ఏమైపోయింది? అసలు ఆరోగ్యశ్రీ కనుమరుగైపోయింది, ఆయుష్మాన్ భారత్ కనుమరుగైపోయింది. ఏదైనా కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో అక్కడ ఆయుష్మాన్ భారత్ కానీ ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నప్పటికి కూడా వాడు నగదు రూపేనా ఇవాళ రోగులపై ఆర్థికంగా భారం వేసి మీ ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే మనకు వచ్చేది ఎంత? ఓ 20%, 30% పూర్తి స్థాయి రాదని మనం 100,000 రూపాయలు ఆర్థిక భారం పడితే మనం మ్యాక్సిమం వచ్చేది 30,000 వస్తుంది. 100,000 రూపాయలు ఆర్థిక భారం అయితే మ్యాక్సిమం వచ్చేది 30,000 వస్తుంది. ఆరోగ్యశ్రీలో ఏదైతే ఉందో వైద్య సేవల కల్పనతో పాటుగా పేషెంట్ బస్ ఛార్జీలు గురించి పంపించిన బస్ ఛార్జీలు రవాణా ఛార్జీలు గురించి పేషెంట్ ఇంటికి చేర్చిందని చెప్పంటున్నాయి. ఏమంటున్నా ఆరోగ్యశ్రీ అనేది మీరు ముందుగా పూర్తి స్థాయిలో అమలు చేయడానికి చర్యలు చేపట్టండి. ఏ ఆసుపత్రి పోయి వాడు ఆరోగ్యశ్రీ ఉంటుంది ఆసుపత్రిలో వాడు సేవలు ఇవ్వడాడు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ ద్వారా విడుదల చేయబడే నిధులు విడుదల చేయబడలేక ప్రభుత్వం నుండి ఆరోగ్యశ్రీకి విడుదల చేయబడే నిధులు విడుదల చేయబడలేక ఇప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా అందింప చేసే అవకాశం ఉన్న సేవలను ఆరోగ్యశ్రీ ద్వారా అందింప చేయకుండా నగదు రూపేణా రోగులపై భారం వేస్తూ సేవలు అందింప చేయడంతో ఏదైతే పేషెంట్లపై పడే ఆర్థిక భారంలో నామమాత్రంగా ఏదైతే ముఖ్యమంత్రి సాయం వస్తుంది.
నేనేమంటున్నా ముఖ్యమంత్రి సహాయనిధి దాని మీద భిన్నాభిప్రాయం లేదు, కానీ మీరు ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేస్తున్నారు, దాని మీద దృష్టి పెట్టండి. ఆయుష్మాన్ భారత్ మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు ఏ ఆసుపత్రికి అయితే ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ గుర్తింపు ఇస్తుండ్రో అక్కడ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్కు సంబంధించి ఆ రుగ్మతకు అందులో గుర్తింపు ఉన్నట్టయితే వాడు విధిగా చేయాలి సేవలు. ఆ విధంగా ఆంక్షలు మీరు కట్ట గతంలో ఏదైతే ఉందో 104 సర్వీసెస్ 104 104 అసలు యాక్చువల్ 108 కానీ 104 కానీ ఇంట్రడ్యూస్ చేసింది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. 108 104 ఇది బ్రాండ్ రాజశేఖర్ రెడ్డి. ఆరోగ్యశ్రీ 108 104 ఈ మూడు కూడా దయచేసి బ్రాండ్ రాజశేఖర్ రెడ్డి. ఇలా 104 ఏదైతే ఉందో పూర్తిగా నిలిపేసిండే. గతంలో ప్రతి వారం ప్రతి గ్రామాన్ని సందర్శించి సాధారణ గృహమంతలకు ఏదైతే ఉందో మందులు ఇవ్వడం జరుగుతుండేది ఉచితంగా. అంబులెన్స్ సర్వీసెస్ కూడా ఏదైతే ఉందో విత్ ఇన్ నో టైం ఎక్కడంటే అక్కడికి వస్తుందని అంటున్నా నేను. ఇలా 108 నిర్వీర్యం అయిపోయింది, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయింది, ఆయుష్మాన్ భారత్ నిర్వీర్యం చేసిండ్రు, 104 పూర్తిగా నిలిపేసిండ్రు, మిగిలిందల్లా ముఖ్యమంత్రి సహాయం ఇది ఒకటే దాన్ని పెట్టుకుని ప్రచార ఆర్భాటం కనబడుతుందని చెప్పి అంటున్నాను. రాయకల్ మండల్ ఏదైతే ఉందో పటపట రాలిపోతున్నారు, పటపట రాలిపోతున్నారని చెప్పి అంటున్నాయి. ఆసుపత్రులు ఏదైతే ఉందో మనకు డయాగ్నోస్టిక్ ఏ డెంగ్యూ వ్యాధికి సంబంధించే కానీ ఇతర సీజనల్ వ్యాధులకు సంబంధించి ఆడ పరీక్ష కేంద్రాలు లేవాయి. అది తెలంగాణ హబ్ టీ హబ్ జగిత్యాల పంపిస్తే తెల్లారం మర్నాడు వస్తే అప్పుడు వానికి అది బీమార్ తెలుస్తుంది. ప్లేట్లెట్ కౌంట్ లేదు, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ లేవు. అయితే గ్రామ స్థాయిలో వైద్య సదుపాయాలు ఇంత నిర్లక్ష్యం చేయబడుతుంటే ఈ ప్రచార ఆర్భాటాలు చూస్తే కొంత నిజంగా కూడా ఆశ్చర్యం బాధ కలుగుతుందని చెప్పి అంటున్నాను. అటు దృష్టి పెట్టండి. తెలంగాణ అంటే ఇప్పుడు రెండో పర్యాయం రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చి 40 మాసాలు గడిచిపోయింది. రెండో పర్యాయం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారానికి వచ్చి 40 మాసాలు గడిచిపోయింది. ఏదైతుందో ఆసరా పెన్షన్ ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు వేతభత్యాల సవరణ చేయడం జరుగుతూ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ నిరుపేద వర్గాలకు సంబంధించిన ఒక పెన్షన్ కూడా ఏదైతే ఉందో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా రెట్టింపు చేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ మా ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. ఇదే కేటీఆర్ ఎద్దేవా చేసిండు మమ్మలను. కాంగ్రెస్ లో 2000 ఇస్తారట, మేము నిరుద్యోగ భృతి ఇస్తా అంటే కాంగ్రెస్ లో 3000 నిరుద్యోగ భృతి ఇస్తారట, దివ్యాంగులకు 3000 ఇస్తారట. ఇట్ హాస్ కవర్డ్ ఇన్ ది మీడియా, ఇట్ హాస్ కవర్డ్ ఇన్ ది మీడియా. చివరి విధి లేని పరిస్థితులలో కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక ఏదైతే ఉందో టీఆర్ఎస్ పార్టీ అనుకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికను టీఆర్ఎస్ పార్టీ అనుకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరే, ఏదైనా నిరుపేద వర్గాలు మంచి దొరికితే సంతోషం అనుకుంటమే. నువ్వు 3 సంవత్సరాలు ఆ నిరుపేద వర్గాల ఉసురు తీసుకొని 3 సంవత్సరాలు ఏదైతే ఉందో ఆ నిరుపేద వర్గాల ఉసురు తీసుకొని
మళ్ళ సంవత్సర కాలంలో ఎన్నికలు రాబోతున్నాయని చెప్పని ఇవాళ పెన్షన్లు ఏదైతుందో పంపిణీ కార్యక్రమాన్ని ఆరంభిస్తుంది. అంటే కనీసం మూడేళ్లకైనా కూడా మీకు జ్ఞానోదయమైంది, సంతోషం. ఈ మూడు సంవత్సరాలకైనా కానీ 40 మాసాలు గడిచినాకనైనా మీకు జ్ఞానోదయమైంది, సంతోషం. ఇప్పటికైనా ఒక నిబద్ధతతోని అర్హతకు అనుగుణంగా అర్హులకు అందరికీ ఏదైతున్నదో మీరు పెన్షన్ కల్పింపజేయండి. మీరు ఎవరికి ఇస్తుండ్రు, ఏం చేస్తుండ్రు, ఓదికు ఎమ్మెల్యే గారు పంపిణీ చేస్తుంటారు, తెల్లారి చేతితో బట్టి బాక్స్ పట్టుకపోతుంటారు. ఇది ఎమ్మెల్యే గారు పంపిణీ చేస్తుంటారు, తెల్లారి చేతితో ఇవి క్యాన్సిలేషన్ ఇస్తున్నాయని చెప్పని క్యాన్సిలేషన్ ఇస్తారని ఏమంటారు, ఇనెలిజిబుల్. ఇనెలిజిబుల్, సారీ. రెగ్యులర్ ప్రాసెస్ అన్న ఒక వితంతు ఏదైతే ఉందో, అదృష్ట బాలిక భర్తను కోల్పోతే డెత్ సర్టిఫికేట్ క్లెయిమ్ పెట్టి వెంటనే మంజూరు ఇచ్చింది. ఓల్డ్ ఏజ్ కూడా సిమిలర్ 65 ఏళ్ళు నిండితే అన్నాడు, వెంటనే మంజూరు ఇచ్చారు. ఇవన్న గడిచిన 40 మాసాలకి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం 2వ పర్యాయం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చి ఒక్క పెన్షన్ మంజూరు చేయలేదే అంటే నాకు ఆశ్చర్యం. నేను ఒక పత్రిక చదివిన నేను, అంటే వాళ్ళు పేర్కొంటున్నారు కూడా, మేము 10 లక్షలు కొత్తగా పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి అంటున్నాయా. నువ్వు ఈ 4 ఏళ్ళల్లో ఎన్ని పెన్షన్లు రద్దు అయినాయి? రద్దు అనంటే చనిపోయి అర్హులు, దాన్ని ఏమంటారు, రద్దు అంటారు, ఏమంటారు, అర్హులు కాలం చేస్తే అది ఆటోమేటిక్ నిలిచిపోతుంది కదా, ఎన్ని పెన్షన్లు నిలిచిపోయినాయి అంటూ నేను ఈ 3.5 సంవత్సరాలల్లో 40 మాసాలల్లో. నీ సివిల్ సర్వీస్ కమిషన్ ఏం చెప్తుండు, సివిల్ సర్వీస్ మంత్రి ఏం చెప్తుండు, తెల్లారేస్తే కేంద్రం రాష్ట్రం, కేంద్రం రాష్ట్రం, ఒకటి మీద ఒకటి ఆడిపోసుకోడు తప్ప నీకు అర్హత కనుక అనుకుంటూ వచ్చే ఒక లబ్ధిని నువ్వు పొందలేకపోతున్నావంటే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో హౌసింగ్ గృహ నిర్మాణ మంజూరీ అనేది నిరంతరం కొనసాగినటువంటి ఒక ప్రక్రియనే. ఉమ్మడి రాష్ట్రంలో హౌసింగ్ గృహ నిర్మాణం నిరంతరం కొనసాగిన ప్రక్రియ అని చెప్పి అంటున్నారు. నాకు నిజంగా ఆశ్చర్యము. 1970-1980 దశకంలో ఆనాడు ఏదైతుందో ఇందిరమ్మ గృహ నిర్మాణం అని చెప్పని ఇల్లు లేని నిరుపేదలు స్థలాలు సేకరించి వాళ్ళు ఎవరైనా కానీ ఇల్లు మంజూరు ఇచ్చిండే, అందరం ఆశ్చర్యమేనమంటు నేను, ఇది ఏంద్రని గిన్నెళ్ళు కడుతున్నారు, ఏడిగలు కడుతున్నారు, ఎట్లా కడుతున్నారని చెప్పాను. సిమెంట్ గారికి వెళ్ళి ఇవాళ ఏదైతుందో 70 అంటే 50 ఏళ్ళు కడుతుందా, 50 ఏళ్ళ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు గడిచిన తర్వాత ఏంది నీ వృత్తి? ఏం లేని నాడు ఏదైతుందో ఊరూర జాగాలు సేకరించి ప్రభుత్వ స్థలాల కల్పనతో పాటుగా ఇళ్ల నిర్మాణం ఏ ఊరికి పోవా? నీకు ఇందిరమ్మ హౌసింగ్ కాలనీ లేని ఊరు ఉన్నట్టయితే నేను ప్రజా జీవితంలో తప్పుకుంటా. ఇందిరమ్మ హౌసింగ్ కాలనీ లేని గ్రామం ఎక్కడైనా ఉన్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో నేను ప్రజా జీవితంలో తప్పుకుంటా, ప్రజా జీవితంలో తప్పుకుంటా అని చెప్పంటే 8 ఏళ్ళు కడుతుందా? మేము సంక్షేమ కార్యక్రమంలో పెద్దపీట వేస్తున్నాం, కనీసం ప్రకృతి వైపరీత్యాల వల్ల కోల్పోయిన ఇండ్లకు మంజూరు దిక్కులేదు.